గత సర్కార్ హయాంలో చేపట్టిన ఫైబర్ గ్రేడ్ ప్రాజెక్టులో 2,000 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు మంత్రివర్గ ఉపసంఘం నిర్ధారించింది. ఇందులో కీలక పాత్ర పోషించిన వేమూరి హరికృష్ణ ప్రసాద్ ఆదివారం హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ ఫైబర్ గ్రిడ్ ఫైల్పై నారా లోకేష్ సంతకం చేశారని అంగీకరించారు. ఆ రోజు నాటి సీఎం చంద్రబాబు అందుబాటులో లేకపోవడంతో సంతకం చేశారన్నారు. అయితే అంతలోనే సర్దుకుని లోకేష్ సంతకం చేయలేదంటూ బుకాయించడం గమనార్హం. బహిరంగ మార్కెట్లో అత్యంత నాణ్యమైన సెటప్ బాక్స్ 2,200కే దొరుకుతూ ఉండగా గత సర్కారు 4,400 చొప్పున కొనుగోలు చేసింది. వీటిని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీలో ఉత్పత్తి చేసినట్టు అంగీకరించిన వేమూరి ఆ తర్వాత కేవలం 40,000 బాక్సులు మాత్రమే ఉత్పత్తి చేశామంటూ మాట మార్చారు. ఫైబర్ గ్రిడ్ కుంభకోణంపై సిబిఐ విచారణకైనా తాను సిద్ధమంటూ మీడియాతో పేర్కొన్న వేమూరి ఆ తర్వాత కేసులో తను ఇరికించడానికి ప్రయత్నిస్తే హైకోర్టును ఆశ్రయిస్తానంటూ బెదిరింపులకు దిగారు. కాగా రాష్ట్రంలో ఒకే కనెక్షన్తో ఇంటింటికి కారు చౌకగా కేబుల్ టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాన్ని కల్పించడానికి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టామని 2015లో అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇందుకోసం పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, శాఖ పరిధిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ను ఏర్పాటు చేశారు. ఈ శాఖను 5 ఏళ్ల పాటు చంద్రబాబే నిర్వహించారు. వేమూరి హరికృష్ణ ప్రసాద్ ఆగస్టు 10, 2012 నుంచి సెప్టెంబర్ 8, 2015 వరకు టెరాసాఫ్ట్ అనుబంధ సంస్థ టెరా క్లౌడ్ సొల్యూషన్స్ లిమిటెడ్ డైరెక్టర్ గా ఉన్నారు. చంద్రబాబుకు బినామీ అయిన వేమూరిని ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా నియమించుకున్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ లో తొలిదశ పనులను 333 కోట్లతో చేపట్టేందుకు ఆగస్టు 26, 2015 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీఎస్ఎఫ్ఎల్ అనుమతి తీసుకుంది. ఈ టెండర్ మదింపు కమిటీలో ఐటీ సలహాదారు హరికృష్ణ ప్రసాద్ ను చేర్చింది. తూర్పుగోదావరి జిల్లాలో ఈపాస్ యంత్రాల సరఫరాలో గోల్మాల్ చేసిన టెరాసాఫ్ట్ ను ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. కానీ ఫైబర్ గ్రిడ్ తొలిదశ టెండర్ ను ఆగస్టు 30, 2015 టెరాసాఫ్ట్ కు కట్టబెట్టారు. టెరాసాఫ్ట్ కు కేబుళ్లు, నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్, హెడ్ అండ్ అనుభవం ఉన్నట్లు సిగ్నం కంపెనీ పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించి పనులు దక్కించుకున్నారు. సిగ్నం కంపెనీ సిఈఎండి దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేయడం గమనార్హం. నాసిరకం కేబుల్ క్లాంప్లతో టెరాసాఫ్ట్ తొలిదశలోనే 333 కోట్లను దోచేసింది. నిబంధనల మేరకు సంబంధిత శాఖను నిర్వహిస్తున్న మంత్రి మాత్రమే ఆ శాఖలోని ఫైళ్లపై సంతకం చేయాలి. ఇతర మంత్రులు సంతకం చేయకూడదు. 2017 ఏప్రిల్ 3 చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను కేబినెట్ లోకి తీసుకుని ఐటీ పంచాయతీరాజ్ శాఖలు అప్పగించారు. లోకేష్ మంత్రి కాగానే హరికృష్ణ ప్రసాద్ ను 2017 సెప్టెంబర్ 14 ఏపీఎస్ఎఫ్ఎల్ కు సలహాదారుగా నియమించారు. అప్పటి నుంచి టెండర్లలో గోల్మాల్ పెద్ద ఎత్తున జరిగింది. లోకేష్ వద్ద ఉన్న శాఖలకు ఏపీఎస్ఎఫ్ఎల్ కు సంబంధం లేదు. కానీ ఏపీఎస్ఎఫ్ఎల్ కు చెందిన ఫైల్ పై లోకేష్ సంతకాలు చేశారు. భారత్ నెట్ ఫేజ్ 2 కి సంబంధించిన ఎంఓయూ ఫైల్ పై నారా లోకేష్ 2017 నవంబర్ 12 సంతకం చేశారు. భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ 2 దశకు సంబంధించి ఆ సంస్థకు ఏపీఎస్ఎఫ్ఎల్ కు మధ్య ఎంఓయూను ఆమోదిస్తూ సంబంధిత ఫైల్ పై లోకేష్ సంతకం చేశారు. ఇక్కడే లోకేష్ అడ్డంగా దొరికారు. బీబీఎన్ఎల్ మార్గదర్శకాలను తొంగలో తొక్కి, టెండర్ షరతులను సడలించి, నిబంధనలు ఉల్లంఘించి అర్హత లేని టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ కు 11.26% అధిక ధరలకు పనులు అప్పగించారు. దీనివల్ల అంచనా వ్యయం 907.94 కోట్ల నుంచి 1410 కోట్లకు పెరిగింది. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు టెండర్ కమిటీలో తాను లేనని, సాంకేతిక సలహాలు మాత్రమే ఇచ్చేవాడినని టీడీపీ ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారుడు వేమూరి హరికృష్ణ ప్రసాద్ చెప్పారు. ఆదివారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. టెండర్ దక్కించుకున్న సంస్థకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సెటప్ బాక్స్ ఒక్కొక్కటి 3,700కు కొనుగోలు చేశామని చెప్పారు. 10 లక్షల బాక్సులకు టెండర్లు వేస్తే సుమారు 7 సంస్థలు పాల్గొన్నాయని, అందులో తక్కువ రేటు ఉన్నదాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఏపీలో ప్రస్తుతం 10 లక్షల మంది ఏపీ ఫైబర్ నెట్ ను వినియోగిస్తున్నారని, వాటి పనితీరు ఎలా ఉందో వారిని విచారించుకోవచ్చన్నారు. తాను అవకతవకలకు పాల్పడలేదన్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.